నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హాస్టల్ విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్లో విద్యార్థి సంఘాల ధర్నా. నల్లగొండలో ఘనంగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతర. జాతర విజయవంతానికి సహకరించిన శాఖలకు కృతజ్ఞతలు తెలిపిన ఈవో. మండపల్లెలో పేదింటి పెళ్లికి ఆర్థిక సాయాన్ని అందించిన పూర్వ విద్యార్థులు. చందుర్తిలో ఘనంగా శివమాలదారుల శోభాయాత్ర. శివనామ స్మరణతో మారుమోగిన రహదారులు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఉత్తమమైన సేవలు అందించాలని అన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే. ఈరోజు తంగళ్లపల్లి మండలం కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. తంపళ్లపల్లి పోలీస్ స్టేషన్ను అత్యాధునిక సాంకేతికతతో కూడిన నూతన భవనంలోకి మార్చామని జిల్లా ఎస్పీ అన్నారు. పోలీసు సిబ్బంది స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి హరితహారంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. వారి వెంట టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, డిఎస్పీ చంద్రశేఖర్, రూరల్ సిఐ సర్వర్ సుబ్రహ్మణ్యం నాయుడు, జడ్పీటీసీ, ఎంపీటీసీ తదితరులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ మండేపల్లి రోడ్ నుంచి తాండూరు రోడ్లో ఉన్న మన పోలీస్ బిల్డింగ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ 2016 అక్టోబర్లో కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పుడు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ బైఫర్ క్రియేట్ చేసి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది. సో దాని నుంచి మనకు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ మీద ఉన్న బర్డన్ మన కొత్త పోలీస్ స్టేషన్ చేసి ఆ కొత్త ఎస్హెచ్ఓ అండ్ స్టాఫ్ పెట్టి ఆ బర్డన్ని షేర్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ మనకు అరౌండ్ 265 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్. అట్లానే ఈ కొత్త మోడర్నైజేషన్ పోలీస్ మోడర్నైజేషన్ స్కీమ్ నుంచి జిల్లాలో ఉన్న కొత్త పెట్రోలింగ్ వెహికల్స్ అండ్ మిగతా డిజిటలైజేషన్ ఈ బెడ్డింగ్ కేసెస్ ఉండొచ్చు, ఈ చలాన్ ఉండొచ్చు, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్ ఉండొచ్చు అండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ఆల్ సిడి ఫైల్స్ ఉండొచ్చు. ఇదన్నీ కూడా మనము గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మనము మన జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. సో అట్లానే మన జిల్లా రెస్పాన్స్ టైం ఆల్మోస్ట్ మనకు రూరల్ ఏరియాస్లో వితిన్ 20 మినిట్స్ ఉంది. సో అట్లానే తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ కూడా వితిన్ 15 మినిట్స్ రెస్పాన్స్ టైం ఉంది. సో ఈ కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. పాత పోలీస్ స్టేషన్ బిల్డింగ్ వాజ్ ఆన్ రెంట్ యాక్చువల్లీ. ఈ కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లానే మనము ప్రజలకు ఇంకా ఎక్కువ రెస్పాన్సివ్గా ఉండొచ్చు అండ్ ఇంకా ఎఫిషియెంట్గా మనం పని చేయవచ్చు. మనకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎస్డిపి ఆఫీసు, అట్లా మనకి ఇంకా చాలా ఆఫీసెస్ రావాల్సింది ఉంది. సో దానికి మనము యూజ్ చేస్తాం. అట్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. సో ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఇంకా మనకు ల్యాండ్ కావాలి, కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాము. సో ఇదన్నీ ప్రాజెక్ట్స్కి మనం చందుర్తి మండల కేంద్రంలో శివనామ స్మరణతో శివమాల స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. మహాశివరాత్రి సమీపిస్తున్న కొద్దీ శివస్వాముల భజనలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలతో గ్రామీణ ప్రాంతాలు కూడా మారుమోగుతున్నాయి. వీటిలో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రోజున శివస్వాముల ఆధ్వర్యంలో శివనామ స్మరణతో నిర్మించిన శోభాయాత్ర భక్తులలో, ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందించే ఊరేగింపు సందర్భంగా వారి పాదాలను పవిత్ర జలాలతో అభిషేకం, మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా పలువురు శివభక్తులు మాల ధరించి మండల దీక్ష పూర్తి చేస్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు సమీపంలోనే కొలువై ఉండడంతో ప్రతి ఏటా శివమాల ధరించే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. శివమాల ధరించిన భక్తులు మహాశివరాత్రి రోజున తమ మాల విరమణ చేస్తారని గురుస్వాములు తెలిపారు. Thank you.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ హాస్టల్లో మెస్ కాంట్రాక్టర్ వేధింపుల వ్యవహారం విద్యార్థి సంఘాల ఆందోళనలతో తీవ్ర రూపం దాలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ వెల్ఫేర్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు హాస్టల్లో పనిచేసే ఓ మహిళ సాయంతో విద్యార్థులను వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వేధింపులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నాకు దిగారు. ఆందోళనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వేధింపులకు కారకులైన వారిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. హాస్టల్ విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో గత రాత్రి హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేయడంతో మెస్ కాంట్రాక్టర్ దేవయ్యను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తికి సహకరించిన మహిళను కూడా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అక్కడ ఉన్న వార్డెన్ గారు ఒక కంప్లైంట్ ఇస్తారు. అక్కడ ఉన్న అమ్మాయికి ఒక పర్సన్ కేటరర్ సెక్షన్ అంటే కేటరర్ సెక్షన్ కాంట్రాక్టర్ పేరు తంగలపల్లి దేవయ్య. సో ఇతను అక్కడ ఉన్న అమ్మాయితోని మిస్బిహేవ్ చేస్తున్నాడు అండ్ సెక్షువల్ ఫేవర్స్ కోసం అడుగుతున్నాడు. అట్లానే ఒక కంప్లైంట్ వస్తుంది. దాని మీద మనము అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి నిన్న నుంచి ఒక 2-3 టీమ్స్ చేశాం. ఈరోజు మార్నింగ్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతను ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి హాస్టల్కి వెళ్ళడం అంటే వార్డెన్ లేని టైంలో అట్లా టైంలో చూసుకొని హాస్టల్కి వెళ్ళడం అట్లా చేసి మిస్బిహేవ్ చేసేవారు. అండ్ 81/2020 క్రైమ్ నెంబర్ దాంట్లో మనము బాక్సో సెక్షన్స్ కింద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అట్లనే ఎవరు కూడా ఇట్లాంటి చిల్డ్రన్ అఫెన్సెస్తో సెక్షువల్ అఫెన్సెస్తో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద మనము చాలా కఠినంగా మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. అట్లనే మన షీటింగ్స్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా అట్లా ప్రాబ్లమ్స్ ఉంది బయట వచ్చి చెప్పడం కష్టం అంటే వాళ్ళు వార్డెన్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ ఎవరు వాళ్ళకి చెప్పొచ్చు. అనానిమిటీ ఉండాలి అంటే మన షీటీమ్స్ కూడా అన్ని కాలేజెస్లో స్కూల్స్లో హాస్టల్స్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అప్పుడు కూడా చెప్పొచ్చు. మన షీటీమ్స్ నంబర్ ఉంది, షీటీమ్స్ నంబర్ కాల్ చేస్తే కూడా మీ ఐడెంటిటీ ఎక్కడ కూడా బయటపడదు. 100% దాని మీద మనం క్రిమినల్ లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ దీనికి ముందు కూడా కొన్ని అనానిమస్ కంప్లైంట్స్ కూడా వచ్చింది, దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాము. ఇప్పుడు అన్ని మన హాస్టల్స్ ఏముంది అన్ని హాస్టల్స్లో కూడా మనం ఇప్పుడు రెగ్యులర్గా షీటింగ్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఒక అనానిమస్ కంప్లైంట్ బాక్స్ కూడా మనం పెట్టడానికి ప్లాన్ చేశాము. ఇటువంటి యాక్టివిటీస్లో ఎవరైనా ఇన్వాల్వ్డ్ ఉంటే 100% వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దేవయ్య కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఇద్దరు అక్యూజ్ ఉన్నారు. దేవయ్యతోని ఇంకొక ఆమె హెల్ప్ షీఎస్ అబెటెడ్ ద క్రైమ్. ఆమె కూడా పేరు ఎఫ్ఐఆర్లో ఉంది. దాని మీద కూడా ఒక టీమ్ వర్క్ చేస్తుంది. వీళ్ళు అప్రిహెండ్ అవ్వచ్చు. సిరిసిల్ల పట్టణంలో బాలికల వసతి గృహంలో ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో దానిపైన వచ్చిన వీడియో వైరల్ అయిన వీడియోని చూసిన తర్వాత మా మనసు నిజంగా కూడా తెలియదు. అత్యంత బాధాకరం. మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం.
దీని పట్ల వెంటనే నిందితులు ఏదైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రివర్యం నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి వెంటనే ఎస్పీ గారు స్పందించి నిందితుల్ని అరెస్ట్ చేసి కేసు నమోదు కూడా చేయడం జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అదే కాకుండా ఈ దేవయ్య అనే వ్యక్తి, మండపల్లికి సంబంధించిన దేవయ్య, ఏదైతే ఈ సంఘటనలో పాత్ర ఆయన ఉన్నదని ఏదైతే తేలిందో, ఆయనను వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించవలసిందిగా, ఇక్కడ మండలానికి సంబంధించిన నాయకులను, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులం అందరం కూడా సమావేశమై తోట రాజయ్య గారు ఇవాళ పార్టీ ఇన్ఛార్జిగా ఏదైతే వ్యవహారం చేస్తూ ఉన్నారో వారి ద్వారా మా పార్టీ అధిష్టానానికి దీన్ని ఈయన సస్పెన్షన్ గురించి ఆల్రెడీ రాయడం జరిగింది. ఇది కాకుండా దీనికి సంబంధించిన ఈ వ్యవహారంలో సంబంధించిన దీనికి సహకరించిన ఇతరులు కూడా ఎవరున్నా కానీ దేవయ్యతో పాటు ఆ హాస్టల్, ఎందుకంటే ఏ ఒక్కరితోని కాదు, ఆ హాస్టల్లో పనిచేసే వారి సహకారం లేకుండా ఇటువంటి సంఘటనలు జరగవు కాబట్టి దాంట్లో ఎవరున్నా వాళ్ళను కూడా వెంటనే అరెస్ట్ చేసి ఉద్యోగం నుండి తొలగించవలసిందిగా మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కూడా ఆల్రెడీ వారికి కూడా మేము చెప్పడం జరిగింది. మంత్రివర్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా గత 6 సంవత్సరాల నుంచి చదువు పైన, ముఖ్యంగా బాలికల గురించి చాలా పెద్ద ఎత్తున హాస్టల్, 601 హాస్టల్ నిర్మిస్తే, ఏవైతే ప్రారంభోత్సవం చేస్తే దాంట్లో మెజారిటీ హాస్టళ్ళు మహిళలకి, అమ్మాయిలకి, బాలికల కోసమే తయారు చేసి వాళ్ళని విద్యావంతులుగా చేయాలనే ఉద్దేశంతో వారికి సమాజంలో మగవాళ్ళతో సమానంగా వారికి అన్ని అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వారిని కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు ఇటువంటి మంచి ఆలోచనతో చేస్తూ ఉంటే ఇటువంటి బాధాకరమైన సంఘటనలు జరగడం నిజంగా కూడా మా మనసు మనస్తాపానికి, మా అందరి మనసులు కూడా నిజంగా ఆవేదనతో ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా ఉన్న విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నది, జరుగుతూ ఉన్నది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇంకా ప్రత్యేకంగా బాలికలకు, అమ్మాయిలకు, మహిళలకు ఈ సమాజంలో భద్రత కలగాలని హైదరాబాద్ లాంటి పట్టణంలో షీ టీమ్స్తో పాటు ఇక్కడ కూడా ఎక్కడైనా ఎక్కడ ప్రతి చోట కూడా నిఘా ఉండాలని కెమెరాలు కూడా ప్రతి చిన్న ఊరి నుండి మొదలుకొని అన్ని పట్టణాల్లో కెమెరాలు కూడా పెట్టి, సీసీ కెమెరాలు కూడా పెట్టేసి ఎప్పటికప్పుడు సంఘటన జరిగినప్పుడు వెంటనే ఈ దోషులను పట్టుకొని శిక్షించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇందులో మనము ఇంకా కోర్టులు కొద్దిగా ఈ చట్టాన్ని సవరించి కఠినంగా శిక్షించే ఒక సెక్షన్ తీసుకురావాలి. అంటే భారత రాజ్యాంగంలో మనకు ఈ చట్టం గురించి రాసిన దాంట్లో గౌరవనీయులు పెద్దలు లేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవతల వాడికి అవకాశం ఇవ్వాలి, అంటే నిజమో కాదో తేల్చే వరకు వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోర్టుల్లో ఇవాళ వారి గురించి ట్రయల్ నడిచేటప్పుడు వకీలు కానీ ఇంకోటి కానీ పెట్టడం జరుగుతూ ఉన్నది. దయచేసి, అంటే నేను విన్నపం చేస్తూ ఉన్నది, నా వ్యక్తిగత అభిప్రాయం, కోర్టులకు కానీ వకీలకు ఒక ప్రత్యేకమైన నేను విన్నపం చేస్తూ ఉన్నాను. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ వకీలు కూడా ముందుకు రాకుండా ఇటువంటి దుర్మార్గులను, ఈ కామంతులను, ఇటువంటి పనులు చేసే వాళ్లకు ఎవరు కూడా సహకరించకుండా వెంటనే శిక్ష పడేటట్టు చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను కోర్టును, అదేవిధంగా వకీల్ ప్రతి ఒక్క మా సోదరులందరికీ కూడా, అడ్వకేట్ సోదరులందరికీ కూడా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం నిర్భయ కేసు ఇప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి, కాబట్టి దాన్ని పక్కన పెట్టి మనం వెంటనే ఇప్పుడు ఇటువంటి చట్టాలు ఏవైతే సవరించిండ్రో దాని ప్రకారం చర్య తీసుకోవాలి. వకీల్ను మాత్రం వెంటనే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా
వారి పక్కన నిలబడకుండా న్యాయం జరిగేటట్టు వాళ్ళు అడ్డు రాకుండా చూడాలనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మహాశివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంతో పాటు ఆలయంలో 24 గంటలు భక్తులకు వైద్య సేవల కోసం సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ధర్మగుండంలో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడంతో పాటు అత్యవసరమైన మందులు సరఫరా చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. అత్యవసర సేవలతో పాటు అంబులెన్సులు కూడా ఉంటాయని, ఎలాంటి వైద్య సమస్యలు తలెత్తినా వారికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వేములవాడ పిహెచ్సి వైద్యాధికారి రేగులపాటి మహేష్రావు, వైద్య సిబ్బంది ఉన్నారు. మా వైద్య శిబిరాలు దాంట్లో పనిచేసే సిబ్బందికి అవగాహన శిబిరం నిర్వహించి వాళ్ళకి ఎప్పుడులాగే ప్రతి సంవత్సరం ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాము, అలాగే లాస్ట్ ఇయర్ ఏమి లోటుపాట్లు ఉన్నాయో దాని గురించి సమూలంగా చర్చించి ఏమేమి రెక్టిఫై చేసుకోవాలి, ఏమేమి మాడిఫై చేసుకోవాలి, ఏమేమి ఎక్కడెక్కడ స్టాఫ్ని చేసుకోవాలి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి అని చెప్పేసి మొత్తం 160 మంది సిబ్బంది, అలాగే పారామెడికల్ సిబ్బంది, అలాగే 30 మంది డాక్టర్లకి, అలాగే సూపర్వైజర్లకి మొత్తం ఈరోజంతా ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఆఫీసరు డాక్టర్ మహేష్ రావు, మొత్తం సోలన్ పోల్ ఇన్ఛార్జ్ సుమన్ మోహన్ రావు, అలాగే డిఎంహెచ్ఓ నేను, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్లు, అలాగే మొత్తం వైద్యాధికారులు, ఈ సిబ్బంది అంతా పాల్గొని సమయపాలన, యూనిఫామ్ గురించి, అలాగే మనం నిర్వహించే 24x7 వైద్య శిబిరాలు, అలాగే 4 అవర్స్ 12 గంటలు వైద్య శిబిరాలు టెంపరీగా ఎక్కడైతే నాంపల్లి గుట్ట లేదా కూరుట్ల బస్టాండ్ అలాంటి ప్రదేశాల్లో అక్కడ ఉండే సిబ్బందికి, అలాగే ఇక్కడ గుండంలో 24 గంటలు పనిచేసే ఈ క్లోరినేషన్ గురించి ఉండే సిబ్బందికి, అలాగే 1 వీక్ ముందు తీసుకునే ఈ దోమల గురించి, అలాగే లార్వా గురించి మొత్తం స్ప్రే చేసే మా 10 మంది టీం, ఈటెన్ టీం వచ్చింది, వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది. దాదాపు బహుశా ఒక జాతర ముందు ఒక 10 రోజుల ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టి మేము దేవస్థానం సిబ్బందితో సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం లాగే ఇంకా దిగ్విజయం చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ పట్టణ ప్రజలకి, అలాగే డిపార్ట్మెంట్ తరఫున మేము హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించుట, అది వీళ్ళు తెలిసి రాశారో తెలియక రాశారో తెలియదు, కానీ ఫస్ట్ పాయింట్ అదే ఉంది. ఒకవేళ మీరు మీ క్యాంప్లో మీ రిలీవర్ రాకుండా వెళ్ళి, ఆ రిలీవర్ లేనప్పుడు ఎవరన్నా అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్ కాదు ఇంకెవరన్నా, ఇట్ కెన్ బి మున్సిపల్, ఇట్ కెన్ బి ఎనీబడి, ఒక సెక్టర్ లాగా తయారు చేస్తుంటారు అక్కడ, ఆ సెక్టర్లో ఒక సూపర్వైజర్ ఉంటారు. అంటే వేములవాడ టౌన్ ఒక 4 సెక్టర్లు డివైడ్ చేస్తారు, ఆ ఈచ్ సెక్టర్కి ఒక సూపర్వైజర్ ఇస్తారు, ఆయన మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇంకెవరన్నా ఎక్కడి నుంచి అయినా రావచ్చు, మనకు సంబంధం లేదు, మనం గుర్తుపట్టలేము వాళ్ళు. సో ఆ సెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు మనం 20 దాదాపు 8 గంటలలో మనం 7.5 గంటలు కష్టపడి ఈ 1/2 గంట లోపల ఎవరైనా లేనట్టు కనపడేదంటే ఖచ్చితంగా మీరు 8 గంటలు లేనట్టే అయితే. అమ్మవారి కాంప్లెక్స్లో 24 అవర్స్ ఉంటుంది, ఈవో కాంప్లెక్స్లో 24 అవర్స్ ఉంటుంది, నియర్ లడ్డు కౌంటర్ అంటే ఇది కొత్తగా పెట్టింది అది కూడా 24 అవర్స్ ఉండే ఆవిష్కారం ఉంటుంది. శివార్చనం అంటే వాళ్ళు అక్కడ తడకలేసి కల్చరల్ ఫెస్టివిటీ జరుగుతుంటుంది అక్కడ, ఆ ఏరియాలో పబ్లిక్ బాగా ఆగుతారు కాబట్టి శివార్చన ఏరియాలో కూడా 24 అవర్స్ ఉంటుంది. యూపీహెచ్సి వేములవాడలో 24 గంటలు ఉంటారు. తిప్పాపూర్ బస్టాండ్, జగిత్యాల బస్టాండ్, కొరుట్ల బస్టాండ్, నాంపల్లి టెంపుల్, ఇవన్నీ ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్. దీంట్లో 5 24 గంటలు ఉంటాయి, మిగతా 4 12 గంటలు. తిప్పాపూర్ బస్టాండ్, నాంపల్లిలో, జగిత్యాలలో బస్టాండ్, కొరుట్ల బస్టాండ్లో దాదాపు 12 గంటలే ఉంటే దాన్ని అక్కడ క్లోజ్ చేసి, అయితే ఈ 4 12 గంటలు 12 అవర్స్ చేసే పని చేసే దాంట్లో ఎవరైతే ఉంటారో దాంట్లో కుర్చీలో ఏవో వేయడం జరుగుతుంటుంది. దయచేసి మీకు ఇచ్చిన సామాన్ని వాళ్ళు వారు జిమ్మదారి తీసుకొని
అయితే మీ పక్కనే ఉండే ఏదైనా షాప్ లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి మళ్ళీ పొద్దుగాల వచ్చిన డ్యూటీ వాళ్ళు తీసుకున్న ప్రయత్నంలో ఏర్పాటు చేయండి. కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర చివరి రోజు ఘనంగా ముగిసింది. నల్లగొండ గ్రామంలో గుట్టపై వెలిసిన అతి పురాతన దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాలు ఈ నెల 5 నుండి ప్రారంభమై నేటితో ఘనంగా ముగిశాయి. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కోరమీసాలు పట్టెనామాలు సమర్పించారు. ప్రతి ఏటా ఘనంగా జరిగే జాతర కోసం ఆలయ ఈవో రెడ్డితో పాటు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 5 రోజులుగా జరిగిన జాతర సందర్భంగా నేడు హుండీ లెక్కింపు నిర్వహించారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ శాఖకు, ఆలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని మాఘశుద్ధ పౌర్ణమి వరకు 5 రోజులు పంచాయుక్త వార్షికోత్సవ స్వామివారి వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవాల్లో 5 రోజుల వార్షికోత్సవాల భాగంగా తేదీ 7/2/2020 రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో విశేష భక్తులు, విశేషంగా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే సహసీ గౌరవంగా రవిశంకర్ గారు, అలాగే మండల ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో అందరూ పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలైనారు. అలాగే ఈ వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజున 9/2/2020 రోజున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవంలో సుమారు 50-60 మంది భక్తులు పాల్గొన్నారు. ఇటు భక్తులు విశేష వచ్చేసి ఆ స్వామి కృపకు పాత్రలైనారు. ఇటు బ్రహ్మోత్సవాలకు మాకు వివిధ డిపార్ట్మెంట్లో అందరూ సహకరించినారు. పోలీస్ సిబ్బంది కానీ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, మా గ్రామ పంచాయతీ కానీ అందరూ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి ఉండీలు, ప్రత్యేక ఉండీలు అన్నీ ఈరోజు లెక్కించడం జరుగుతుంది. ఈ రోజున తేదీ 11/2/2020 రోజున ఇటు ఉండి కౌంటింగ్ మొదలైంది. ఇంకా కొద్దిసేపట్లో పూర్తయితే ఇది విశేషంగా వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు వివిధ రకాలుగా తోడ్పడినటువంటి మా ప్రెస్ మీడియా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నల్గొండ కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లాలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం ఉండేలు ఇప్పడం జరిగింది. దీనికి సహకరించిన అధికారులు, అనధికారులు, తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 పదవ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఓ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివాహానికి ఆసరాగా ఉంటాయని 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో భూసాలింగం, కిరణ్, ప్రవీణ్, సీను, రమేష్ తదితరులు ఉన్నారు. 96 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులందరం కలిసి మా అందరి తరఫున మా ఫ్రెండు షమీమ్ అని మిత్రుడు ఆర్థికంగా బాగాలేకపోవట్ల అలా బిడ్డకు పెళ్లి నిమిత్తం మిత్రులం అందరం కలిసి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 95-96 బ్యాచ్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎల్ఆర్టీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హాస్టల్ విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్లో విద్యార్థి సంఘాల ధర్నా. నల్లగొండలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర విజయవంతానికి సహకరించిన శాఖలకు కృతజ్ఞతలు తెలిపిన ఈవో. మండెపల్లిలో పేదింటి పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందించిన పూర్వ విద్యార్థులు. చందుర్తిలో ఘనంగా శివమాలదారుల శోభాయాత్ర, శివనామ స్మరణతో మారుమోగిన రహదారులు. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.